కేటీఆర్ గారి గురించి, కేటీఆర్ కుటుంబం గురించి ఒక మాట చెప్పాలి. కేటీఆర్ సతీమణి గారి పేరు శైలిమ. నాకు మా సీతక్కెంతో కేటీఆర్ గారు సతీమణి శైలిమ కూడా గంతే. ఇలాంటి వేదికల మీద కుటుంబ సభ్యుల పేర్లు తీసుకోవడం కొన్ని సందర్భాలలో సమంజసం కాదేమో, కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలన సాగిస్తున్న వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పక తప్పదు, అడగక తప్పదు. ఇలా కల్వకుంట్ల తారక రామారావు గారికి పిల్లనిచ్చిన మామ పేరు పాకాల హరినాథరావు, సన్ ఆఫ్ పాకాల వెంకట్రావు గారు. పాకాల హరినాథరావు గారు కూతురు పేరు పాకాల శైలిమ. పాకాల హరినాథరావు గారు ఏ సర్టిఫికెట్తో ఉద్యోగం చేసిందో తెలుసా మిత్రులారా? షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ సర్టిఫికెట్ తోని కేటీఆర్ మామ ఒక దొర గిరిజనుల సర్టిఫికెట్ తోని ప్రభుత్వ ఉద్యోగం చేసిండు. ఇవాళ నేను అడుగుతున్నా, ఎస్టీ రిజర్వేషన్ 12% చేస్తా ఉన్నా నువ్వు, తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తా ఉన్నా నువ్వు, నీకు పిల్లనిచ్చిన మామ ఎస్టీ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగం. ఈరోజు ఫారెస్ట్ రేంజర్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి ఇంకా కూడా ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇవాళ శైలిమ నాయక, శైలిమ ఆదివాస, శైలిమ గోండ, శైలిమ లంబాడి సోదర, నువ్వు ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు గారి మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారు, ఈ వేదిక మీద నుంచి నీకు ఫిర్యాదు చేస్తున్నా. నీ బియ్యంకుడు పాకాల హరినాథరావు షెడ్యూల్ ట్రైబ్స్ సర్టిఫికెట్ మీద గిరిజన బిడ్డలకు చెందాల్సిన రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం 35 సంవత్సరాలు నిర్వహించి గత 10 సంవత్సరాల నుంచి కూడా 40 నుంచి 50 వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇవాళ తప్పుడు సర్టిఫికెట్ తో రిజర్వేషన్ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఎస్టీ షెడ్యూల్ కులాలకు చెందాల్సిన, ట్రైబల్స్ కు చెందాల్సిన రిజర్వేషన్ లో ఉద్యోగం చేసి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది కదా. చట్ట ప్రకారం నీ వియంకుని అరెస్ట్ చేసి జైల్లో పెడతావా లేదా కేసీఆర్ గారు? నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు. ఇవాళ మిత్రుడు తారక రామారావు గారిని అడుగుతున్నా, నీ సతీమణి లంబాడినా గోండునా కోయనా గొత్తి కోయనా లేదా ఇతర గిరిజనుల బిడ్డనా లేకపోతే దొరల బిడ్డనా? తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నేను అధికారికంగా ఈ వేదిక మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నా. కేటీఆర్ మామ తప్పుడు సర్టిఫికెట్ తోని షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికెట్ తోని ప్రభుత్వం ఉద్యోగం చేసిండు. ఫిర్యాదులుంటే ఫిర్యాదు ఇస్తే కేసీఆర్ గారు తొక్కిపెట్టారు. కాబట్టి ఈ రోజు నేను అడుగుతున్న పాత్రికేయ మిత్రులను, ఒక గిరిజనుడికి చెందాల్సిన రిజర్వేషన్ లో ముఖ్యమంత్రి గారి విజన్ కూడా ఉద్యోగం నిర్వహించి ఈ రోజుకు పదవి నుంచి వచ్చే లబ్ధిని అనుభవిస్తున్నాడు. ఇది సమంజసమా? గిరిజనులకు చెందాల్సిన రిజర్వేషన్, గిరిజన కుటుంబాలు బాగుపడాల్సిన రిజర్వేషన్ లో ముఖ్యమంత్రి గారి విజన్ కూడా ఈ రోజు ఆ బెనిఫిట్ అనుభవిస్తున్నాడంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి, గిరిజన సోదరులకు సమాధానం చెప్పాల్సిందిగా నేను అడుగుతున్నా. ఇవాళ నైతికంగా తారక రామారావు గారి మీద బాధ్యత ఉన్నది. నీ సతీమణి ఏ వర్గానికి చెందిందో తెలంగాణ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్నా, పాలకులు మనం, ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి, ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఈ రోజు ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా నేను నిన్ను డిమాండ్ చేస్తున్నా. నీ సతీమణి యొక్క కులం ఏందో చెప్పాల్సిందిగా నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. కాబట్టి పాత్రికేయ మిత్రులారా, మీరు రాయాలి, మీరు చూపించాలి, లేకపోతే మీరు కూడా తెలంగాణ సమాజాన్ని, గిరిజన సోదరులను వంచినట్టే అవుతుంది. తెలంగాణ సమాజం ఆ విధంగా భావించే పరిస్థితి ఉంటుంది.